యా ఈరోజైతే బాగా ఎక్సర్సైజ్ అయితే చేసి అలసిపోయాను అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనమైతే GTA 5లో ఉన్న ఫ్రాంక్లిన్ అయితే కలవడానికి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇంకైతే ఎక్కడైతే పక్కన పడేసి అయితే మనమైతే GTA 5లో ఉన్న ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్తాం పదండి. సో ఇంకా ఇప్పుడైతే మనమైతే డోరీమాన్ అయితే హెల్ప్ అడిగాం అన్నమాట. సో ఎందుకంటే డోరీమాన్ మాత్రమే మనల్ని అక్కడికి టైం మిషన్లో అయితే తీసుకెళ్ళగలడు కాబట్టి. సో ఇంకైతే డోరీమాన్ మనము ఇంకైతే ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట. సో నేను ఫ్రాంక్లినే, ఈ GTA 5లో ఉన్న ఫ్రాంక్లిన్ కూడా ఒక్కటేన అనుకోకండి గైస్, వాడు మా అన్ని అన్నమాట, నేను వాడి తమ్ముడిని. సో చూసారా మా ఇద్దరికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకైతే. సో మనం వచ్చేసి డోరీమాన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇవన్నీ మనకు లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట, కార్ కలెక్షన్. సో ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. ఇంకొచ్చేసి మనమైతే డోరీమాన్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. సో డోరీమాన్ ది టైం మిషన్ అయితే ఇక్కడే ఉందన్నమాట. సో అదైతే చూపిస్తాను మీకైతే. ఫస్ట్ అయితే మీరైతే ఇదైతే చూడండి ఎలా ఉన్నాయి మన కార్ కలెక్షన్ అయితే. సో ఇదైతే డోరీమాన్ ఇదిగోండి గైస్ ఎక్కడైతే ఉన్నాడు అనమాట. సో డోరీమాన్ నువ్వైతే టైం మిషన్ రెడీ చేసావేంట్రా? అవును ఫ్రాంక్లిన్, నేనైతే టైం మిషన్ అయితే రెడీ చేశాను అనమాట. ఇదే ఒక టైం మిషన్, దీంట్లోకి నువ్వు వెళ్ళగానే వెంటనే నువ్వైతే GTA 5 మ్యాప్ లోకి అయితే ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతావు అనమాట. సో టైం మిషన్ అయితే నచ్చిందా ఫ్రాంక్లిన్ నీకు? ఎస్ డోరీమాన్, టైం మిషన్ అయితే అదిరిపోయింది అనమాట. సో ఇప్పుడైతే టెస్ట్ అయితే చేద్దాం, అసలు వెళ్తామో లేదో. ఈ ఇండియన్ బైక్ డ్రైవింగ్ నుంచి GTA 5కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మీకైతే అర్థమైపోయింది కదా. సో గైస్ మీరైతే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, గట్టిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడే మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది అనమాట. సో మనం GTA 5లోకి వెళ్ళి ఏమేమి అరచకాలు చేయబోతున్నామో అవి కూడా చూసేయండి. సరేనా డోరీమాన్, రెడీయా? రెడీ ఫ్రాంక్లిన్, నువ్వైతే వెళ్ళడమే. సో ఇంకైతే రెడీగా ఉండు, నిన్నైతే పంపించేస్తాను అనమాట. నీ సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయమని ఫ్రాంక్లిన్. అరే సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి, మనమైతే GTA 5లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి. యా గైస్ మీరు కూడా లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాంక్లిన్ ఛానల్ని అయితే. సో ఇంకైతే గాయస్ మనమైతే ఇంకైతే వెళ్ళిపోదాం అనమాట, రెడీగా ఉండండి. సరేనా? సో ఇంకైతే యా ఫ్రాంక్లిన్, నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట. నువ్వైతే అక్కడికి వెళ్ళి నిలబడు. సో నేనైతే అన్ని రెడీ చేస్తున్నాను. సరే గాయస్ మనమైతే GTA 5లోకి అయితే వెళ్ళిపోదాం. యా గాయస్ నాకైతే ఏదో తేడా కింద కనిపిస్తుంది అనమాట. ఓకే ఒర్రే గాయస్ వచ్చేసాం గాయస్ మనమైతే GTA 5లోకి అయితే. డోరీమాన్ గ్యాజెట్ రెడీ అనమాట. సో చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఓరి దేవుడు చూసి ఛానల్ అయింది. సో ఇదైతే మొబైల్లో చూడటమే, బయటికి రియల్గా ఇప్పుడైతే చూసాను అనమాట GTA 5ని అయితే. మ్యాప్ చాలా పెద్దగా ఉంది ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D మీద. సో చాలా పెద్ద మ్యాప్ అనమాట ఇండియన్ బైక్ డ్రైవింగ్. సో ఇంకైతే మనమైతే GTA 5కి వచ్చేసాం కాబట్టి సో ఇంకైతే ఫ్రాంక్లిన్ బాబాయ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అరే గైస్ స్విమ్మింగ్ పూల్లో ఫ్రాంక్లిన్ అయితే ఇది గాలం వేస్తున్నాడు, ఏంటి ఫిషింగ్ చేస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్లో కూడా ఫిష్లు అయితే లాగుతాయి, వీడిని అయితే దోసేద్దాం గైస్. కింద పడ్డాడు అనమాట, ఉన్నాడా పోయాడా ఫ్రాంక్లిన్ అయితే. అరే ఎవడైనా స్విమ్మింగ్ పూల్లో ఫిషింగ్ చేస్తాడా, నీ అంత బాటుగా ఎక్కడ చూడలేదు. సరే ఇంకైతే గాయస్ మా ఇద్దరిని చూసారో ఎప్పుడైనాను. సో వీడైతే ఫ్రాంక్లిన్ అనమాట, నేను ఫ్రాంక్లిన్ 2 అనమాట. సో మీకైతే మా ఇద్దరి గురించి తెలిసిపోయింది అనుకుంటా. సో మీరైతే చూసుకొచ్చి మేమిద్దరం సేమ్ ఉంటాం అనుకుంటున్నారు, కానీ అస్సలు కాదనమాట. యో గాయస్ మేమిద్దరం అసలు సేమ్గా ఉండం అనమాట. సో ఆ ఫ్రాంక్లిన్ వేరు, ఈ ఫ్రాంక్లిన్ వేరు అనమాట. సో మీరైతే ఒక్కట అనుకోకండి ఎప్పుడూ. యా సో గాయస్ ఇంకైతే మీకైతే ఫ్రాంక్లిన్ హిల్ అయితే చూపిస్తాను పదండి. సో ఇదైతే ఫ్రాంక్లిన్ గడ్ డాగీ అనమాట. సో మీకైతే తెలిసిందే కదా ఇది ఫ్రాంక్లిన్ గడ్ డాగీ. సో పైగెళ్ళి అయితే చూద్దాం పైన అయితే ఏమున్నాయో. సో ఫ్రాంక్లిన్ గడ్ డాగీ అయితే చాలా కసి మీద ఉందన్నమాట, మనల్ని అయితే చంపేస్తుందేమో. సో ఇంకైతే మనమైతే పైకెళ్ళి అయితే చూద్దాం. అరే ఫ్రాంక్లిన్ గారు నీ ఇల్లు అయితే చాలా బాగుందిరా, సో ఎలా కట్టించావేంటి? మా ఇంటి మీద నీ ఇల్లు అయితే చాలా బాగుంది, కానీ నాకైతే 2 హౌసులు ఉన్నాయి, నీకు అయితే 1 హౌస్ అనమాట. సో నీకైతే స్విమ్మింగ్ పూల్ 1 అనమాట, నాకు 2-3 స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. సో నేను ఎక్కడైనా తానం చేయొచ్చు. సో నేనైతే నా సిటీలో నేను గ్యాంగ్ లీడర్, నీకైతే ఇక్కడైతే మానస్టర్ కూడా ఉన్నాడు అనమాట.
మైకిల్ సో ఇంకా ట్రావర్ చాలామంది ఉన్నారనమాట. కానీ నేను నా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లో నేనే హీరో. సో నన్ను కొట్టి కూడా ఎవడ ఉన్నాడు అనమాట, నేను ఏమన్నా చేయగలను. సో గాయస్ మీకు GTA 5 ఇష్టమో లేదా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఇష్టమో కామెంట్ చేయండి. సో అప్పుడే మనకి రెండిట్లకి ఏది గొప్పో తెలుస్తుంది కదా. సరే ఇంకైతే మనమైతే ఫ్రాంక్లిన్ గడి ఇల్లు అయితే చూసేద్దాం అనమాట. సో ఫ్రాంక్లిన్ గడి ఇల్లు పైకి అయితే వెళ్దామా? సో ఫస్ట్ అయితే కింద హౌస్ అయితే చూద్దాం. సో ఇటంటే మొత్తం దారులు చాలా ఉన్నాయి గైస్ గదులు అయితే. సో ఇట్లో ఫ్రాంక్లిన్ గడి, అరే జిమ్మీ గడి ఉన్నాడు గైస్ ఇక్కడైతే. ఏ జిమ్మీ ఏం చేస్తున్నావురా, ఇడు ఎప్పుడు వీడియో గేమ్లు ఆడుకుంటామే, ఈడు మొఖం ఈడు ఈ గైస్. వీడిని అయితే కొడదామంటే మైకిల్ గడు వచ్చేస్తాడని భయం. కానీ వీడికి అయితే గాయస్ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయన్నమాట. జిమ్మీ గడు, జిమ్మీ గడు అమ్మాయిదా, అరే పని మనిషి అనుకుంటా. సో మనకైతే తెలియదు కదా. సో మనమైతే మనకైతే ఏమీ తెలియదు అనమాట ఇండియన్ బైక్ డ్రైవింగ్. అరే GTA 5 కదా, వీరెవరు, జిమ్మీ గడు లవర్ ఇదా. సో మనకైతే తెలియదు గాయస్ ఇది ఎవరోను. సరే ఇంకైతే మొత్తం అయితే చెక్ చేద్దాం పదండి. సో ఈ వీడియో అయితే చేస్తున్నారు అనమాట ఈవిడైతే ఇక్కడ ఏదో. సో ఇంకైతే మనం లస్గో అనమాట పైకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. సో ఇంకైతే ఏం చేయాలో. సో పైన ఏమున్నాయి, సో ఏమన్నా రూమ్స్ ఉన్నాయి పైన. సో చూద్దాం పదండి. సో ఇక్కడ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ, చాలా పెద్ద రూమ్ అనమాట ఇది. ఓ గాయస్ ఇదేంటిది, ఓరే జిమ్మి గడ్ మైకిల్ హౌస్ అనుకుంటా. సో ఇది మైకిల్ రూమ్, మైకిల్ గడి వస్తాడు మళ్ళీ మనల్ని కొట్టేస్తాడు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలి మనం అయితే తొందరగాను. సో ఓకే ఇక్కడ నుంచి, అరే గైస్ ఏంటి గైస్ ఇదంతా తేడా తేడాగా ఉంది. సరే మనకైతే ఏం అర్థం కావడం లేదనమాట. సో గైస్ మీకైతే నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ పార్ట్లో మీకైతే, సో వీళ్ళు మైకిల్కి ఇంకా ఫ్రాంక్లిన్కి అయితే చాలా గొడవ అయితే పెట్టాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పార్ట్